Hey guys, welcome back to my channel, Queen Ramya. So, ee roju special enti anukuntunara? Meek title chusi thumbnail chusi ardham ayipoyindi kada? Yes. Nenu ee roju prawns curry chestunanu, which is my favorite. Nakaithe prawns curry ante chaala chaala ishtam. And video teestunna ma Shailu akkaku kuda chaala ishtam anamata prawns curry ante. And adentha tasty ga delicious ga mouth watering ga ela cook chesukovali anedi chuseddam. నేను చాలా ఈజీగా చేసేద్దాం, ఎక్కువ పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ప్రాన్స్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కమ్ ఆన్. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక అర చెంచా పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా మిక్స్ చేసింది. ఇది ఒక 1 టేబుల్ స్పూన్. టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్ అండ్ దెన్ కొత్తిమీర, 4 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, 2 to 3 ఆనియన్స్ అండ్ 1 కప్ ఆఫ్ ఆయిల్. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ప్రాన్స్ ఇవి వచ్చేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్. నాకు ఎందుకో నాన్ వెజ్ ఐటమ్స్ ముట్టుకోవడం అంటే మస్తు ఇష్టం. ఇట్లా పచ్చిన ఇట్లా పట్టుకోవడం మస్తు ఇష్టం. నాన్ వెజ్ ఐటమ్స్ అవి బతుకున్నప్పుడు కదా, చచ్చిపోయినాక బతుకున్నప్పుడు అది జోలికి కూడా పోను నేనేసి. సో నౌ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో మనం పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం, 1 కప్ ఆఫ్ ఆయిల్. అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. అండ్ దెన్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మాడగొట్టకండి అట్లా అన్నాని. ఇది ఏ స్టైల్ అంటే తెలంగాణ ఆంధ్ర రెండు కాదు, నా స్టైల్లో చేస్తున్నా. మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనము దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. అన్నీ వేసి కలిపి పెట్టుకుందాం. కారం, గరం మసాలా, సాల్ట్, హల్దీ అండ్ దెన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ వేసి మంచిగా తర్వాత మంచిగా ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. బాగున్న ఫేవరెట్ పార్ట్ అనమాట. ఇట్లా కలపడం అంటే నాకు మస్తు ఇష్టం. ఇట్లా మొత్తం ఉప్పు కారం అంతా మిక్స్ అయ్యి రొయ్యలకి బాగా పట్టాలి, అప్పుడు మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లాస్ట్ టైం నేను పెట్టిన ఫిష్ కర్రీ చూసిన తర్వాత చాలా మంది ఆ రెసిపీని ట్రై చేసి నాకు ఫొటోస్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ షౌట్అవుట్ కోసం హ్యాష్ట్యాగ్ న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పి కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ షౌట్అవుట్ వస్తుంది. ఓకే, ఇంకా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను చెప్పినట్టు ఇది చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ఏం లేదు, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసుకొని మిక్స్ చేసి పెట్టుకొని ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాతకి ఏదైతే మ్యారినేషన్ ఉందో దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసి కుక్ చేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు ఈ ప్రాన్స్ని మనం దీంట్లో వేసేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ దెన్ వాటర్ పోయకుండానే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మన ప్రాన్స్లో నుండి
వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు మంచి స్మెల్ వస్తుంది ఏం ఉండకముందే మంచి స్మెల్ వస్తుందంటే అంత అయిపోయిన తర్వాత ఎంత బాగుంటుందో జస్ట్ ఇమాజిన్ అండ్ ఇలా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపుదేయండి సో దట్ అందులో అంతా వాటర్ ఫామ్ అవుతుంది ఆ వాటర్తోనే మనకి ప్రాన్స్ అనేది కుక్ అవుతుంది సో ఫస్ట్ కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాని తర్వాత స్లో ఫ్లేమ్లో మంచిగా ఒక 20 మినిట్స్ వరకు ప్రాన్స్ కుక్ అవ్వనిద్దాము చూసారు కదా మనం ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ వేయకపోయినా కూడా ఎంత గ్రేవీ వచ్చేసిందో సో ఎప్పుడైనా మనం రొయ్యల కర్రీ చేస్తున్నప్పుడు అసలు వాటర్ వేయద్దు అందులో నుండి ఆల్రెడీ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి దాంతోనే కర్రీ మొత్తం కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ హాఫ్ అయితే కుక్ అయిపోయింది ఇంకొక 15 మినిట్స్ కుక్ చేద్దాం దీన్ని నోరు ఉంటుంది అండ్ మీరు చూసారా ఇక్కడ టంటడాయ్ మళ్ళీ మేము ఫిష్ ఫ్రై కూడా చేసుకుంటున్నాం అన్నమాట అంటే మొన్నటి ఫిషెస్ కాదు మళ్ళీ సో ఇట్లా అన్నమాట I'm gonna enjoy both the fish fry and రొయ్యల కర్రీ అన్నమాట అవైతే మొన్న తెచ్చినాయి మొన్న లాస్ట్ టైం వీడియో చూసినాయి కాదు మళ్ళీ తెచ్చినాం అన్నమాట ఇలా మనం ఎప్పుడైనా సరే ఇవి మ్యారేజ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా అప్పుడు కుక్ చేసుకుని తినచ్చు సో ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ తర్వాత అండ్ దెన్ హియర్ యు కెన్ సీ వావ్ వాటర్ అంతా ఇంకిపోయినాయి చాలా మంచి స్మెల్ వస్తుంది నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే లిటరలీ సో ఎంత బాగుందో చూసారా చాలా ఈజీ అండ్ క్విక్ అయిపోయి ఫైనల్గా మన కొత్తిమీరతో అయిన గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండ్ దెన్ తినేయడమే మీకు ఇంకా ఇంతే గ్రేవీ చాలు అని అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం డ్రై అవ్వాలి చాలా ఫ్రై అవ్వాలి అని అనుకుంటే ఒక 2 to 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయడమే ఇట్ లుక్స్ సో యమ్మీ అండ్ దాంతో పాటు ఐ ఆల్సో హ్యావ్ వేడి వేడి ఫ్రై ఫిష్ నేనైతే చాలా ఈగర్గా ఉండేది టేస్ట్ చేయడానికి నిజంగా అంటే నేను వీడియో కోసం చెప్పడం కాదు కానీ స్మెల్ అయితే అద్దరిపోతుంది లెట్ మీ టేస్ట్ నిజంగా బాగుంది వావ్ మస్తు చేసిన నేనే నాకు నేను 100 out of 100 ఇచ్చుకోవచ్చు చాలా బాగుంది సో చాలా ఈజీగా అండ్ తొందరగా అయిపోతుంది ప్రాసెస్ మీరు కూడా డెఫినెట్లీ మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసినట్లయితే మీరు కూడా ఫోటో తీసి నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను కింద మెన్షన్ చేస్తాను ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాకైతే మౌత్ వాటరింగ్ ఉంది మీతో మాట్లాడుతున్నా కూడా వీడియో తీసే వాళ్ళకు ఇక్కడ నోట నీళ్ళు వస్తుంది అనమాట ముద్ద పెట్టనా బుక్ కదా
నిజంగా మస్తుంది చాలా బాగుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఇది మాత్రము నీ నిజంగానే బాగుంది మా అమ్మగన్న బా చేసిన అక్కడ అమ్మగన్న నేర్చుకుంటాం కదా సో దిస్ ఇస్ ఇట్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్వీన్ రమ్య బై బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో